చంద్రబాబు పెద్దాపురం నియోజకవర్గ పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేశారు. ఆయన మాట్లాడటం కూడా జరుగుతుంది. అది అయిన తర్వాత రోడ్ షోగా జగ్గంపేట వెళ్ళడం, జగ్గంపేటలో భారీ బైరింగ్ జరగడం 15వ తారీఖుని, 16వ తారీఖు కార్యకర్తలతో సమావేశం 3 గంటలు సుమారు ఉంటుంది. ఆ కార్యకర్తల సమావేశం అయిన తర్వాత పెద్దాపురం నియోజకవర్గం వెళ్తుంది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 15వ తేదీన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేయబోతున్నారు. దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, దీపికా, తూర్పుగోదావరి సంబంధించి నెల 15, 16, 17వ తారీఖుల 3 రోజులు కూడా నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో 15వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు సమయంలో మద్రపూడి ఎయిర్పోర్ట్ వద్ద ఆయన చేరుకోవడం జరుగుతుంది. తర్వాత నేరుగా కూడా కోరుకొండ సంబంధించి ఏరియా వరకు కూడా దాదాపు అక్కడ 500 మంది కార్యకర్తల పాటు దాదాపు 500 మంది కార్లతో పాటు పూర్తిగా కూడా అక్కడ తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. దాంతోపాటు కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొత్తం దాదాపు అక్కడ సంబంధిత అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ సంబంధిత మంత్రి మాజీ మంత్రి పరస్పర పుల్లారావుతో పాటు జ్యోతుల నెహ్రూ వసతి వాళ్ళందరూ కూడా పర్యవేక్షించడం జరిగింది. నేరుగా కూడా అక్కడ నుంచి గుమ్మలగట్టి గ్రామం దగ్గర దాదాపు 500 మంది నుంచి 1000 మంది వరకు మహిళలతో కూడా పూర్తిగా అక్కడ హారతలు ఇచ్చి అక్కడి నుంచి స్వాగతం పలుకుతూ కూడా నేరుగా ఎవరైతే గోకవరం సంబంధించి గోకవరం నియోజకవర్గం దగ్గర తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. గోకవరంలో పలువురు ఎవరైతే టీడీపీ శ్రేణులు ఉన్నారో టీడీపీ శ్రేణులతో పాటు ముఖ్యంగా అక్కడ కార్యకర్తలతో పాటు సమీక్ష ఉంటుంది. సమీక్ష అయిన అంతా కూడా అక్కడ ఎవరైతే ప్రజల వద్ద నేరుగా అక్కడే ఆయన వెళ్తున్న వ్యాన్ మీద వెళ్తుందో అక్కడ బస్సు మీద ఆగి అక్కడ నుంచి మాట్లాడడం కూడా జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు నేరుగా ఈ పాలకూర మూర్తి వెంటనే కూడా ర్యాలీగా జగ్గంపేట చేరుకుని జగ్గంపేట దగ్గర నుంచి పూర్తిగా కూడా అక్కడ కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత కూడా ఆ రోజు సాయంకాలం రాత్రి అంటే 6:30 ఏదో సమయానికి కూడా మొత్తం మరొకసారి మొత్తం అక్కడ జగ్గంపేట సంబంధించి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి అక్కడి నుంచి నేరుగా కూడా ఆ రోజు అక్కడే ఫస్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఉన్నారు. తర్వాత రోజు 16వ తారీఖు కూడా అక్కడ నుంచి ఉదయం కొంతమంది కార్యకర్తలతో పాటు ఫోటోషూట్ ఏర్పాటు చేసి ఫోటోషూట్ అయిన అనంతరం కూడా పెద్దపురం చేరుకుంటారు. పెద్దపురం నియోజకవర్గంలో కూడా మొత్తం అక్కడ సంబంధించిన ఏరియాలన్నీ కూడా ఆ రోజు మొత్తం అంతా కూడా ర్యాలీగా కూడా అక్కడ ప్రోగ్రామ్ లో చేరుకోవడం జరుగుతుంది. చేరుకున్న తర్వాత అక్కడ నేరుగా కూడా అక్కడ మహిళలకు సంబంధించి కూడా మొత్తం చాలా వరకు కూడా అక్కడ ఏర్పడడానికి పూర్తికంటే వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు వస్తున్నప్పుడు కూడా పూర్తిగా అక్కడ హారతలు పెట్టి మొత్తం అక్కడ స్వాగతం పలడం కూడా ఇప్పటికే దాదాపు సంబంధిత ఎవరైతే టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు కూడా పూర్తి ఏర్పాటు కూడా పూర్తి చేయడం జరిగింది. దీపిగా అయితే సతీష్, ఆయన రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది? ఆయన ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఆయన పర్యటన చేయబోతున్నారు? ఎలా ఉండబోతుంది ఆయన పర్యటన? ముఖ్యంగా దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ రూట్ మ్యాప్ సంబంధించి 15వ తారీఖున మధ్యాహ్నం 3, 3:30 సమయంలో మద్రపూడి ఎయిర్పోర్ట్ వద్దకు ఆయన చేరుకుని మద్రపూడి దగ్గర నుంచి నేరుగా గుమ్మలగట్టు తర్వాత కోరుకొండ నుంచి నేరుగా జగ్గంపేట గోకవరం నుంచి జగ్గంపేట చేరుకున్న తర్వాత అక్కడి నుంచి తర్వాత రోజు 16, 15వ తారీఖు అక్కడతో ముగుస్తుందిగా 16వ తారీఖు ఉదయం కూడా ఏదైతే జగ్గంపేట సంబంధించి ఏరియా ఉదయం నుంచి బయలుదేరి 16వ తారీఖు పెద్దపురం చేరుకుంటారు. పెద్దపురం సంబంధించి మొత్తం పెద్దపురం సామర్లకోట ఏరియాతో కూడా మొత్తం అక్కడ ఆయన ర్యాలీగా మొత్తం పర్యటన జరుగుతుంది. పెద్దపురం అయిన తర్వాత వెంటనే కూడా 16వ తారీఖు సాయంకాలం మరలా కూడా సామర్లకోటలో ఫస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత రోజు ఉదయం కూడా అనపత్తి మండలానికి ఆయన అనపత్తి నియోజకవర్గానికి ఆయన చేరుకుని అక్కడ సంబంధిత ఇతరులు కూడా అక్కడ కూడా పర్యటించడం, అలాగే ముఖ్యంగా అక్కడ సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే సంబంధిత పూర్తి
నాయకులు ఎవరైతే ఉన్నారో అలాగే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మొత్తం అక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మొదట అనుకున్నట్లుగా ప్రతి ఏరియాలో అంటే అక్కడ గొప్ప జగ్గంపేట కావచ్చు, మరొక సామర్లు కూడా అలాగే అనుపర్తి మూడు ఏరియాలు కూడా రాత్రి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలి, బహిరంగ సభలో మాట్లాడతారని చెప్పినప్పుడు కూడా పోలీసులు అయితే మాత్రం కనుక ఎటువంటి అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన ఏదైతే పయనిస్తున్నారో దాని మీద బస్సు మీద నిలబడి మొత్తం ప్రజలందరితో మాట్లాడతారు. అక్కడ సంబంధిత ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా కూడా మొత్తం అధికారులన్నీ కూడా గత రెండు రోజుల నుంచి కూడా మొత్తం అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం కూడా అక్కడ ఏదైతే ఊరు మధురపూర్ విమానాశ్రయం దగ్గర నుంచి పూర్తిగా అక్కడ రేపు అంటే 15వ తారీఖు సంబంధించి షెడ్యూల్ అంతా కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా మొత్తం అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడికైతే మహిళలందరూ కూడా వేలాది మందిగా కూడా అక్కడ రావడం, అక్కడ సంబంధిత ఆరతలు పట్టడానికి రెడీ అవడం కూడా మొత్తం అంతా కూడా ఆయన పర్యవేక్షించడం జరిగింది. అయితే మొత్తం ఈ ప్రోగ్రామ్ సంబంధించి దాదాపు ఒక 20,000 నుంచి 30,000 మంది కూడా మొత్తం ప్రజలు అక్కడికి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా మొత్తం ఏ ఇబ్బంది లేకుండా కూడా అధికారులు అక్కడ సంబంధిత కొంతమంది అధికారులతో మాట్లాడటం, అలాగే అక్కడ సంబంధిత ఎవరైతే టీడీపీ సంబంధించి నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు, మొత్తం రాజీనామా సంబంధించి మాజీ ఎమ్మెల్యే పెద్దపతి వెంకటేష్ కావచ్చు, అలాగే జగ్గంపేట సంబంధించి జ్యోతుల నెహ్రు కావచ్చు, మాజీ మంత్రి పట్టుబడి పులారా కావచ్చు, వీరందరూ కూడా పూర్తి స్థాయిలో మొత్తం అక్కడ పర్యవేక్షించడం జరిగింది. అలాగే రాజీనామా ఏదైతే పెద్దపర సంబంధించి నిమ్మకాల చంద్రరాజప్పతో పాటు అలాగే అనపర్తి సంబంధించిన అల్మీద రామకృష్ణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వీరందరూ కూడా పూర్తి మొత్తం ఒకటిగా మొత్తం అక్కడ పర్యవేక్షణ జరిగింది. అయితే రేపు ఏదైతే 15వ తారీఖు మధ్యాహ్నం వచ్చే సమయంలో కూడా రాజమహేంద్రం సంబంధించి ఆదిరెడ్డి శ్రీనివాస్ సంబంధించి ఆధ్వర్యంలో దాదాపు ఈ నుంచి 2,000 మంది యువత అంతా కూడా అక్కడ పైకి రాలి అక్కడ రావడం, అక్కడ నుంచి ఆయన స్వాగతం పలకడం కూడా అక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సతీష్. చెప్పాలంటే పర్లేదు బాగా